అయ్యా కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, మీరు ఈరోజు మాట్లాడినటువంటి భాష యావత్ మన ఆంధ్ర రాష్ట్రమే కాకుండా మన దేశం మొత్తం తలదించుకునేలా అంత హీనంగా, నీచాతి నీచంగా ఉంది. ఎందుకంటే ఒక శాసనసభ్యుడిగా ఉండి, ఒక ఎమ్మెల్యేగా ఉండి మీరు ఇలాంటి మాటలు, ఇలాంటి భాషను వాడటం, ఒకవేళ మీ వైసీపీ వాళ్ళకి ఇది ఒక అధికారిక భాష కావచ్చేమో. ఎందుకంటే పెద్ద స్థాయి నుంచి చిన్న స్థాయి వరకు మీ రౌడీలు, మీ గూండాలు, మీరందరూ కూడా ఈ భాషనే వాడుతున్నారు. చట్టసభల్లో ఇదే భాష, బయటైనా బహిరంగ ఎక్కడైనా కానీ ఇలాంటి భాషనే వాడుతున్నారు. మీరు సిగ్గు లేదా అండి? మీకు సిగ్గు లేదా? ఎలా కన్నదండి మీ అమ్మ మిమ్మల్ని? ఎలా కన్నది మీ అమ్మ? మనుషులు తినే తిండేగా తింటున్నారు మీరు, లేక పందులు తినేదేమైనా తింటున్నారా? బహిరంగంగా నువ్వు ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేయగలుగుతున్నావు? ఒక్కసారి నీ ఇంట్లో మీ అమ్మకో, మీ భార్యకో, మీ చెల్లికో, నీ బిడ్డకో ఆ వీడియో చూపించి అడుగు, నువ్వు మాట్లాడిన భాష ఎలాంటి? ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే అంటే వాళ్ళందరికీ ఒక దిశా నిర్దేశం చేసేటటువంటి వ్యక్తివి నువ్వు, వారి బాగోగులు చూడవలసిన బాధ్యత నీ పైన ఉంది. అలాంటి వాడివి నువ్వు, ఇలాంటి భాషను వాడుతున్నావంటే నువ్వు ఎలాంటి సందేశాన్ని నీ నియోజకవర్గ ప్రజలకు నువ్వు ఇస్తున్నావు? నువ్వే ఇలా విచ్చలవిడిగా వీధి రౌడీ కంటే హీనంగా మాట్లాడుతుంటే, ఇంకా కింది స్థాయి ఏదైతే ఆ మందు మార్పులానికి లోబడి మాట్లాడే వాళ్ళు ఇంకెలా పెట్టేయకపోవాలి? ఇలాంటివన్నీ చూస్తూ చేతులకు గాజులు తొడుక్కొని కూర్చుంటూ ఉంటున్నారనుకుంటున్నారా మీరు? సభ్య సమాజంలో తలెత్తుకోలేకుండా పోతుంది మీ వల్ల. ఏదైతే మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రం అతలాకుతలమవుతోంది. ఎప్పుడు ఎక్కడ ఏమి కూల్చేస్తారో తెలీదు, ఏది పేల్చేస్తారో తెలీదు, ఎవరి రేషన్ కార్డులు పెరికేస్తారో, ఎవరి పెన్షన్లు కట్ చేస్తారో తెలీదు, ఎవరిని చంపేస్తారో, ఎవరిని తప్పుడు కేసుల్లో ఇరికిస్తారో తెలీదు. ఈ చట్టాన్ని మీ చుట్టంగా మార్చుకొని ప్రతి చోట కూడా అక్రమ కేసులు. ఎక్కడున్నాం మనం ఇప్పుడు? ఇదేనా ప్రజాస్వామ్యం? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, మీ అన్ని ద్వారాలు కూడా రేపు పగలగొట్టబోతున్నాం, పగలగొట్టి చూపిస్తాం కూడా మేము. మీరు కనుక బహిరంగంగా మా పవన్ కళ్యాణ్ గారికి ఏమండి? పవన్ కళ్యాణ్ గారు అంటే ఎవరు? మీలాగా వీధి రౌడీనా, లేదా విలువల లేని మనిషా, సిగ్గు శరం మానం మర్యాద లేకున్నటువంటి మీలాంటి మనిషి అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారు విలువలతో కూడిన రాజకీయం చేస్తున్నాడు, సరికొత్త మార్పు కోసం ప్రయత్నిస్తున్నాడు. అలాంటి వ్యక్తిని ఇలాంటి భాషతో మీరు మాట్లాడుతున్నారా? మీ పతనం రేపు బాణి గుడి నుంచి మొదలవుతోంది. మీ పతనాన్ని మేము చూడబోతున్నాం. ఈ రాష్ట్ర ప్రజలు, మీ నియోజకవర్గ ప్రజలు కూడా ఈరోజు చీకొడుతున్నారు, నీ ముఖాన్ని ఉమ్మేస్తున్నారు. ఎవరి దగ్గరకో ఎందుకు? కనీసం నువ్వు పోయి మీ అమ్మ దగ్గరకో, లేదా మీ భార్య దగ్గరకో పోయి నేను ఈ విధంగా మాట్లాడాను అని నువ్వు చెప్పు. వాళ్ళు కనుక నీ ముఖాన ఉమ్మకపోతే అప్పుడు మాట్లాడు నువ్వు. అలాగే జన సైనికులారా, రేపు ఏదైతే మన జనసేన నాయకులు తలపెట్టారో, వారి ఇంటి ముట్టడి కార్యక్రమం ఏదైతే భానుగుడి కాకినాడ నుంచి మొదలుపెట్టారో, తప్పనిసరిగా ప్రతి జన సైనికుడు కూడా కదలు రావాలి అక్కడికి. ఎందుకంటే ఈరోజు మనం ఊరుకొని గమ్మనే ఉంటే వీళ్ళు మన ఇండ్లపైకి కూడా వచ్చి దాడి చేసే అవకాశం ఉంది. రాజ్యాంగబద్ధంగా ఎవరికైనా కూడా కానీ వాక్ స్వాతంత్రం ఉంటుంది. వాక్ స్వాతంత్రం అంటే ఇలా అమ్మ లెక్కలను
ఆ భాషను మేము వాడలేమండి. ఎందుకంటే మా నాయకుడు మాకు నేర్పించింది మీ మీ అమ్మను మీ చెల్లెలను కూడా మా సొంత అమ్మలాగా మా సొంత చెల్లెలాగా చూడమనే సంస్కృతిని మాకు నేర్పించాడు. అందువల్ల మాకు ఆ భాష కూడా మా నోట్లో నుంచి రావటం లేదు. మనం ప్రతి ఒక్కరూ కూడా ప్రతి జన సైనికుడు కూడా రేపు కథలు వచ్చి వారి ఇంటి ముట్టడి చేసి వారి దగ్గర బహిరంగంగా క్షమాపణ చెప్పించే వరకు కూడా మనం పోరాడాలి. జై జనసేన, జై భారత్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.